গলি পে కసుకున్నారండి ఎవరు ఎవరో చందల్ బాబు అయి ఉంటారు అరే పూర్ పీపుల్ మీరు పదండి వస్తున్నాం పద మీరంటే సామాన్యులండి ఉదార స్వభావులు దానకరులు కుబేరులు విశాల వక్షస్థలు ఆజాన బాబుత్వండి పొగడే వాళ్ళ పొడ కూడా మన గిట్ట పొగడత కాదండి పచ్చి యథార్థం అండి ఇంతవరకు అసలు ఎంత వసూలు చేశారు ఇంతవరకు సార్ 200 పైచలు సార్ మీ అంచనా ఎంత అంచనాలండి కొంచెమేనండి ఒక 1000 రూపాయలు పైచర్లు అయితే ఏదో కొద్దిగా ఒక గుడిసె గుడారం వేసుకుని ఇంతగా లైబ్రరీ కడుతూ గుడిసె కనీసం ఒక బంగళాయినా ఉండాలి అమ్మమ్మ బాబత మనుషులంతా వస్తూ ఉంటారు నానా రకాల పుస్తకాలు ఉంటాయి దాని కుర్చీలు బెంచీలు సోఫాలు ఎన్ని ఉండాలయ్యా ఉండాలండి ఇచ్చి మహానుభావులు ఉండొద్దండి ఉంటారాయా ఉంటారు వెళ్ళి వెతకండి మళ్ళీ రమ్మంటారా అండి మీకు ఏమైనా మర్చిపోయిందా లేదు సార్ మీరు వసూలు చేసిన ఆ డబ్బు కాస్త బండి బాడుగలకు మీ టిఫిన్లకే సరిపోతేలాగయ్యా బ్రదర్ కాన్ఫరెన్స్ మీరు కాదు మీరు కూర్చోండి బ్రదర్ ఇప్పుడు వీళ్ళకి ఏమిటి చేయటం నువ్వుండు బ్రదర్ వీళ్ళ పని నేను చెప్తాను చేసేది ఘనంగా చేయాలి ఆల్ రైట్ బ్రదర్ వెయిట్ వెయిట్ వచ్చిందా పెద్ద మనుషులు చేయబోయేదా చాలా మంచి పని లైబ్రరీ కట్టించడం వీళ్ళకి మనం ఒక 1016 ఇస్తే వాట్ బ్రదర్ లైబ్రరీకి 1016లా శుద్ధ వేస్ట్ ఈ రోజుల్లో లైబ్రరీ చదువు ఎవరికి కావాలి నువ్వు చెప్పింది నిజమేనా అనుకో సార్ ఓ ఈ గులాం మాట ఒకటి ఉంటారా ఏమిటి సలహా అవులే ఈ రోజుల్లో మా సలహాల కంటే మీ సలహాలే చాలా బాగుంటున్నాయి ఏమిట్రా చెప్పు మన అమ్మాయి గారుల చేత ఒక డాన్స్ ప్రోగ్రాం ఇప్పించి ఆ వచ్చిన డబ్బు వారికి ఇచ్చేస్తే ఈ సలహా మాత్రం బాగాలేదురా పెళ్లి సంబంధాలు వెతకాల్సిన రోజుల్లో అమ్మాయిల చేత పబ్లిక్ గా డాన్స్ ఇప్పిస్తే వచ్చే సంబంధాలు కూడా వెనకపోతాయి అయితే బ్రదర్ ఈ లైబ్రరీకి ధర్మం ఇవ్వాల్సిందే అంటారు ఆహా తప్పదు ఆల్ రైట్ ఒక పని చేద్దాం మన అమ్మాయిల చేత మారు పేర్లతో మరో ఊళ్ళో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అరేంజ్ చేయించి ఆ వచ్చిన డబ్బు ఈ లైబ్రరీకి ఇచ్చేద్దాం అప్పుడు మంచి చేతి తగులు ఉండదు బాగుంది బ్రదర్ చాలా బాగుంది కానీ పేర్లు ఏం పెడదాం బ్రదర్ దేశవాళీ పేర్లు అంటే మన వాళ్ళకి నచ్చదు కరెక్ట్ అంచేత గొప్ప బర్మా నర్తకీలు చున్ చున్ అంగళ పింగ్ పింగ్ పింగ్లా ఎలా ఉంది బానే ఉంది కానీ బారెక్కుపోయింది ఓకే అప్పుడు అంగళ పింగ్లా ఓకే 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 I am sorry. మీ డాయే
నోడా నా ఓడ రాబోయి సక్క నోడా వచ్చానే చిన్నదానా నా దాన వచ్చానే చిన్నదానా సరదాగా పాడుకుంటూ చక్కని పడవానికి సరదాగా పాడుకుంటూ రావోయి చక్క నోడా నా ఓడ రావోయి చక్క నోడా ఇదిగో వచ్చేస్తా సార్ 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 ఆంగ్ల పింగ్ల ఎక్కడ సార్ నేను వారి మేనేజర్ని మీకేం కావాలి ఓ తెలుగు మాట్లాడుతున్నారే వారికి కూడా తెలుగు వచ్చా అండి నేర్పించాం అసలు మీకేం కావాలి వారి దర్శనం కావాలి వీల్లేదు బావయ్య మైతే నువ్వు వర్మ నా కళ్ళకి సుర్మ నా కర్మ ఏమి నాట్యం ఏమి నాట్యం అమోఘం అద్భుతం వండర్ఫుల్ వెరీ గుడ్ ఎక్సలెంట్ మిస్టర్ ఇక మీరు దయచేయండి కాదు మీరే మా ఇంటికి టీకి దయచేయాలి మిస్ అంగ్లా కాదు నా పేరు అంగ్లా కాదు పింగ్లా వెరీ గుడ్ అందానే తగ్గ పేరు మీరు తప్పకుండా మా ఇంటికి వచ్చి టీ తీసుకోవాలి మిస్టర్ ఏమిటండి ఈ గోళ గోళ కదయ్యా అందాల గలగల మీరు టీకి వస్తానంటేనే కదా నేను కదలను బాబాయ్
ఒక పని చేయండి రావడం మాకు కష్టం ఎల్లుండి ఉదయం ఏకాదశి మీరు ఇక్కడ రండి మంచి చైనటి ఏర్పాటు చేస్తాను నిజంగానా థ్యాంక్ యూ తప్పకుండా వస్తాను ఎల్లుండి ప్రొద్దుట ఏకాదశి మంచి ముహూర్తమే అమ్మాయి విశాఖపట్నం अरे वास्तुरा अर्धरात्रि क्रैक मेल को अरे मन कि पड़ा अम्म अम्म अड़कड़ेरा ओहो चुना चक् कदरा चु प्रेम चु प्रेम इवा डा रा वालेरा ఏమైపోయారా అందులో ఒక అమ్మాయిని ప్రేమించేశాను ఆ బర్మ పిల్ల బర్మలాగా నా గుండెల్లో గుచ్చుపోయింది అరే ఏమైనా సరే ఆ పిల్లని నాదనిగా చేసుకోవాలరా అరే వాసు ఏదైనా మార్గం ఉపదేశించరా వేళ పడలేదురా పోయి పడక పోలేనరా సరే అరే వాసు వాసు ఇది గొప్ప ప్రేమరా అంతర్జాతీయ ప్రేమ అరే వాసు ఆలోచించరా నాయన అరే బాబా ఏమిటా నీ గొడవ మీ నాన్న తెలిస్తే మక్కే కొడతాడు పోయి పడక అరే అరే వాసు నాన్న బాబు ఆలోచించరా బాబు ప్రేమంట ప్రేమ ఇద్దరంతా జడగొట్ట సలాం 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 తమరు ఎందాక వెళ్తున్నారు సాహెబ్ గారు రైలు ఆఖరి తక్ జాతారు తమరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే నేను కాదు మా అబ్బాయి సలాం సాహెబ్ గారు వాలేకుం సలాం మీది వ్యాపారమా అండి మాది లెదర్ బిజినెస్ అంటే తోళ వ్యాపారం తోళ్ళ వ్యాపారం కొంచెం కింద పెట్టించండి ఏమండి హోసరా పర్వాలేదు అండి ఇది పచ్చితో ఎండితే హోసరా ఉండదు వెళ్తున్నారు హాజీ మా వాడు పెళ్లి చూపులకి విమలాపురం వెళ్తున్నాడు పెళ్లి షాదీ బహుత బహుత్ కుషం చూడండి మా వాడు అసలు మంచివాడేనండి కానీ అప్పుడప్పుడు బుద్ధి కాస్త గడ్డి మేస్తూ ఉంటుంది కాయనాజీ వీడు దోవలో దిగిపోకుండా చూడాలి జరూర్ దిగేటట్లు చేస్తాం దిగకుండా చేస్తాం దిగితే దిగితే తోలు హొల్చి పంపిస్తాం కదండి మీకి నేను వెళ్ళొస్తాను సాహెబ్ గారు నేను చెప్పింది వెళ్ళొస్తారా నీ వాసన నా వాసన కాదురా అదేరా ఆ మూట వాసన భలేగా పనిచేసింది ఒరే అందులో ఏమైనా ఉప్పు చేపలు పెట్టావేంట్రా అంతా ఉందిలేబోయ్ అది సరే గాని నువ్వు రెండు రోజులు వచ్చాల్సమ్మా లేకపోతే తిండి లేకుండా చచ్చిపోవాలి నీ షెడ్లో నేను రే నీ మూలంగా వెళ్తున్నా కానీ లేకపోతే నాకు మాత్రం వెళ్ళాలి ఉందిరా ఎల్లుండికల్లా తిరిగి రాను సరేలే ఇదిగో నువ్వు అక్కడేమో గొడవ తెచ్చావో ఈసారి మా నాన్న ప్రాణాలు తీసేస్తాడు మనకు ఉందిరా మతి నీలాగా స్క్రూ లూజ్ కదరా ఫుల్ టైం అయింది వస్తాను టాటా బై బై పింగ్లా
గండం గడిచింది. తెల్లారితే అమ్మాయిని చూడొచ్చు. స్టాంపులైనా అంటించకుండా ఉత్తరాలు రాసే ప్రొఫెసర్ రొయ్య నాలుగు పేజీల టెలిగ్రామ్ ఇచ్చాడంటే ఇదేదో బ్రహ్మాండమైన సంబంధం అయి ఉండాలి. ఎస్ బ్రదర్. రే వేలు. ఎస్ సార్. వచ్చేస్తున్నాడు. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు. ఇంకొక గంటలో వచ్చేస్తారు. మర్యాదల ఏర్పాట్లు జాగ్రత్త. అమ్మాయిలతో మేము స్టేషన్కి వెళ్ళామని చెప్పు. ఎస్ సార్. పద బ్రదర్. ఇదే విమలాపురం. మీరు ఇక్కడే దిగాలి. టికెట్ కలకత్తా దాకా కొన్నాను. ఏమైపోతుంటే వెళ్ళకూడదండి. పెళ్లి తిరుమలకి వస్తూ పిల్లల నలుగురు ఉన్నారు. ఇద్దరు మగ ఇద్దరు ఆడ. బ్రదర్ బ్రదర్, ఈ రొయ్యకాడు మనకు టోపీ తొడిగలేదు కదా. ఏమిటో బ్రదర్, కేసు అనుమానంగానే ఉంది. వీడు చూస్తే ఏదో కుస్తీలు పెట్టేవాళ్ళగా ఉన్నాడు. అదేమిటంటే కలకత్తా వరకు టికెట్ అంటాడు, నలుగురు పిల్లలు అంటాడు, పెళ్ళయిందంటాడు. అంతా అయోమయంగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మిస్టర్ నాథ్ కాదండి? ఓ ఎస్, మిస్టర్ గురునాథ్. ఓ వన్ మినిట్. అది కాదయ్యా, దండేస్తుంటే బండలాగా చూస్తానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మామగారు, వెరీ గ్లాడ్ టు సీ యూ. వెరీ గ్లాడ్, వెరీ వెరీ గ్లాడ్ టు సీ యూ చిన్న మామగారు. ఐ సీ. కమ్. Yes, now you can come in. This way, please. ఎలా ఉంది మన ఇల్లు? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? కోట గారి కోటలో. ఎక్కడో స్వర్గంలో ఉన్నానని అపోహపడ్డాను. అప్సరసలు కనిపించలేదనా? భలే తెలివైన వాడేనయ్యా. కనిపిస్తారు, కనిపిస్తారు. జీనియస్. బ్రదర్, వీరిని స్నానం చేయించి కాఫీ తీసుకురా. రైట్. అచ్చా, దిస్ వే ప్లీజ్. అరగో వచ్చేస్తున్నారు. రెడీ సార్, కాసేపట్లో వచ్చేస్తున్నారు. ఏమిటి ఆలస్యం? అన్ని తల్లారిపోతున్నాయి. తొందరపడండి అమ్మగారు, వచ్చేస్తున్నారు. నాన్న, నాకు ఆకలి మండిపోతుంది. కాస్త తమాయించుకోమ్మా. పోని, మేము లోపలికి వెళ్ళి తినేస్తాను నాన్న. బాగుండదమ్మా, వచ్చేస్తున్నారుగా. అరుగు, బట్టలు వేసుకోవడం అయిపోయింది, తల దూకుంటున్నారు. ఆడవాళ్ళకంటే అన్యాయం అయిపోతే. క్షమించండి, ఆలస్యమైంది. పర్వాలేదు. మా పెద్దమ్మాయి అనురాధ. నమస్తే. నమస్తే. మా రెండో అమ్మాయి ప్రియంవద. నమస్తే. నమస్తే. అమ్మా, మిస్టర్ గురునాథ్. బ్రదర్, సింపుల్ గా నాథ్ అందాం. రండి సార్. అరే, నాకు కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీల్లేదండి. ఎప్పుడు భోంచేశారో ఏమో. మిస్టర్ నాథ్, ఒక మాట పడకండి, కానివ్వండి. ప్రొద్దున రైల్లోనే టిఫిన్ అయిందండి. ఇప్పుడే పెట్టారు బ్రదర్. నాకు బొత్తిగా ఆకలి లేదండి, కాఫీ మాత్రం చాలు. అలా అంటే వీల్లేదు, ఒక్కటే ఒక్కటి వేస్తాను. నేను ఒక్కటి వేస్తాను. వెరీ గుడ్, అది వరుస. మిస్టర్ నాథ్, ఇక తప్పదు, కానివ్వండి. సరే. ఇక నేను వడ్డిస్తాను.
రెండంటే రెండే రెండు పర్వాలేదండి మీకు కూడా బాబోయ్ నాకొద్దు పర్వాలేదండి తీసుకోండి మీకు ఒకటి రెండు టూ మచ్ సార్ నా ఫోట ఒక ఇంట్లో అయిపోయింది లేకపోతే నేను కాఫీ తప్పుతుందా బ్రదర్ తర్వాత కార్యక్రమం ఏమిటి ఏమండి మీరు అనుమతిస్తే కాస్త విశ్రాంతి తీసుకుంటాను నో 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 వీల్లేదు కార్యక్రమం చాలా ఉంది హెవీ ప్రోగ్రామ్ ప్లీజ్ అవన్నీ తర్వాత ఎక్స్క్యూజ్ వాట్ ఇస్ ఇట్ సరే I am sorry. Thank you very much. Hey. Evaru ne? Pingla. Mee peru Pingla andi. Chacha. Evadra nuvu? Miss Pingla garu tea kramanaru. Tamara andi. Kochandi. Pilichu vastanu. Aha. Miss Pingla tho tea. Very good. Very good. Good morning, sir. Ah, good morning. తమ పేరు గురునాథ్ అలాగండి బాయ్ కానీ కానివ్వండి వాళ్ళు రానివ్వండి పర్వాలేదు తీసుకోండి పర్వాలేదు రానివ్వండి పాపం చాలా శ్రమపడి వచ్చారు అవునండి ఎన్నో గండాలు దాటుకుని వచ్చాను మీకు ఎలా తెలుసు మమ్మల్ని చూస్తే తెలుస్తుందిగా థ్యాంక్ యూ పింగ్లా గారు ఇంకా రాలేదు అదేనండి ఏమిటండి ఇది అర్జెంటుగా రమ్మని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది మీకు టీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు పాపం వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయింది పింగ్లా నిజంగానా అండి వాళ్ళ అడ్రస్ తెలుసా అండి ఐఎమ్ సారీ అడగడం మర్చిపోయానండి మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినట్టేగా ఆహా బలవంతంగా బండెక్కిచ్చినందుకు భద్రంగా చేరినట్టు తంతి కూడా వచ్చింది వచ్చింది కదా వీడు పుణ్యమా అంటూ మళ్ళీ మధ్యదారిలో ఎక్కడా దిగలేదు మా తిక్క శంకరాయ సంగతి నీకు తెలీదు తిక్క వాడికి తిక్క అనుకునే వాళ్ళకే తిక్క వీళ్ళు మిలిటరీ వాళ్ళేమో ఆ ము అంటే తుపాకీ నేస్తారు అటో ఇటో అక్కడే తేలిపోతుంది అయ్యో కర్మవా ఆ మాట నాతో చెప్పనే లేదేమండి వారితో చెప్పే పంపేం లేవే అంత పని వస్తే బోర్లా పడుకోమని కాస్తు మీ వాడి పెళ్లి తప్పకుండా అవుతుంది ప్రేమించి పెళ్ళాడే రోజులు
వాడికి ఎంతో తేడా అది తెలిసి మసలు కోపస్తి చిన్నోడా ఏమిటి బ్రదర్ పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఎలా పడ్డారేమిటి ఇదేంటో బ్రదర్ ఈ రోజు అంతా పడ్డంగానే ఉంది పొద్దునే లేచి ఎవరి మొహం చూశానో ఏమో బహుశా అర్థంలో మీ ముఖం చూసుకుంటారేమో అయి ఉండొచ్చు అవునవును ఏమండి మీరు కాఫీ తీసుకోండి శ్రమ పడ్డారు అక్కర్లేదండి ఏమండి కాల్ జాగ్రత్త మీరు కూర్చోండి కాఫీ తీసుకోండి థ్యాంక్స్ పెద్ద 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 లేదు కాఫీ రా తీసుకోండి అనురాధ అరే అలా వెళ్ళిపోతావి కోపమా దెబ్బ తగిలిందా ఇప్పుడు బాగానే ఉంది అప్పుడు బాధ కలిగిందిగా చేసింది బదులుకు బదులే అయినా మూటుగా ప్రవర్తించాను ఏమీ అనుకో అసలు తప్పు నాదేగా నేను నోటితో విషయం లాగేశాను అయితే నేను మంత్రం వేసేస్తాను బ్రదర్ నీ మంత్రం తర్వాత ముందు పావు కాసేపు ఫోన్ చేయి ముందు డాక్టర్ని పిలిపించండి అవునవును వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని చూస్తా
నీకు ఈవేళ చాలా మంచి రోజమ్మా. ఆపద గడిచి మళ్ళీ జన్మెచ్చావు. మిస్టర్ నాథ్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. సమయస్ఫూర్తి చూపించి ఆమె ప్రాణాన్ని రక్షించారు. మనమంతా వీరిని అభినందించాలి. షూర్ షూర్. వేరే మంది ఏదైనా ఉపయోగించాలి? ఏమీ అక్కర్లేదండి, వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మర్తిస్తే మంచిది, ఉండండి, అమృతాంజనం తెస్తాను. థ్యాంక్స్. లేను బావగారు. మళ్ళీ వచ్చావా? ఎలా తప్పుతుంది బావగారు, సరే గాని నా కూతురు కులాస్తాగా. ఆ మాట ఇక్కడ ఎత్తకు. పోతాను బావగారు, చాలా కష్టాల్లో ఉన్నాను. 1000 రూపాయలు ఇప్పించండి. 1000 ఓన్లీ. కౌంటర్ నీకు ఒక దమిడి. పోమండి బయట. బావగారు కాళ్ళు పట్టుకుంటాను. ఫుడ్ లేదు బావగారు, చూడక ముందే వెళ్ళిపోతాను బావగారు. 1000 1000 రూపాయలు ఇప్పించండి బావ. ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయా? ముందు లేకండి. మీ మీద నాకు నమ్మకం. గెట్ అవుట్. చూసుకొని మళ్ళీ వస్తాను. గెట్ అవుట్. రాస్ట్ మళ్ళీ వచ్చామంటే పోలీసులు పట్టుకుంటారు. మీరు నిజంగానే వెళ్తున్నారా? 2 రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను. ఆ గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇంతలో మించిపోయింది ఏమిటో? అక్కడ నాకెన్నో పనులున్నాయి. చూడండి, మీరు చేసిన సత్కారానికి ఎంతో కృతజ్ఞుడు. అర్థమైంది, నా మీద కోపంతో వెళ్తున్నారన్నమాట. అబ్బాబే, ఎవరన్నారు? వేరే అనాలేమిటి, పొరపాటు జరిగింది, క్షమించండి అంటే కూడా ఇంత పట్టుపడతారనుకోలేదు. చూడండి, అమ్మాయిలు అంతగా చెప్తూ ఉంటే మీరు వెళతానంటాం బాగాలేదు. ఏం బ్రదర్? ఎస్ బ్రదర్. ఫోన్లేండి నాన్న. ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తే మాత్రం ఉంటారా? వెళ్ళనివ్వండి. ఆహా, నాకు ఉండాలని ఉంది, కానీ అక్కడి బాధ్యతలు. బాబాయ్, ఏదో పిక్నిక్ ఏర్పాటు చేస్తానా? పిక్నిక్? అరే అసలు ఆ సంగతే మర్చిపోయానే. ఏర్పాట్లేం చేసి పారేసాను బ్రదర్, రేపే. ఇంకే అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీరు ఊరెళ్ళొచ్చు.
ఇంకేం అభ్యంతరం చెప్పండి. మీరు క్షమిస్తే దానికి తీరిగ్గా చేసేద్దాం. ఒరే వేలు, ఆ సామాన్లను పైకి తీసుకెళ్ళు. కూర్చోండి. అది బ్రదర్, ఏమిటి ఆలస్యం? కడుపు మండిపోతుంటే. ఆఫీ రెడీ బ్రదర్. అదేమిటి బాబాయ్? ఇలాతే నా టై హిస్టరీ అయిపోయింది అమ్మాయి. ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా? ఏమిటి బ్రదర్, మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా. సరే, నాదేడి కనపడే? అవును, ఎక్కడా కనిపించడే? అదే బాబాయ్, ఉండు, వెతికొస్తాను. నువ్వు ఉండు బాబాయ్, నేను చూసొస్తా. తొందరగా వచ్చే. నువ్వుండమ్మా. బ్రదర్, అమ్మాయి కొంచెం ఆట చెప్పు. చూపుల తీపితో కొసరుతున్ దరిజేరి మనోజ్ఞ గీతికాలాపనసేయు కూర్మి జవరాలొక వైపు మరొక వైపునన్ ఈ పసికమ్మ తెమ్మెరలు ఈ పువ్వు తోటల శోభలున్న చో రేపటి ఆశ నిన్న వెతలేటికి నేటి సుఖాల తేలుమా ప్రేమలత నీవే నా కవిత కిన్నెర మీతుల కిల కిలవే పలు వన్నెల మెర పుల మిల మిలవే పరవశము నీకెందుల కోయి కలవరము పూవులలో నును తీవెలలో చేతావున నీవే వనరాణి పూవులలో నును తీవెలలో ఏతావున నీవే వనరాణి అందవతి కను పిలిచిన కవుల దైతందమిదేలే ఓహో కవిరాజా లేడే పరువులిడే చెల ఏరువలే నిన్ను చేరగ కోరును నా మనసు పరువులిడే చెల ఏరువలే నిన్ను చేరగ కోరును నా మనసు ఊహలతూలి కించకు మానవమోహన ఈ చెలి మదిని రావే ప్రేమలత నీవే నా కవిత
మనసేకముతో మనకేమి పని మనసేకమయి మనముంటే నేనే నీ కవిత రావే ప్రేమలత బాబాయ్ మీకోసం ఎదుగుతున్నారు పదండి. అరే అలా చూస్తూ ఉంటున్నామే మళ్ళీ నీ ఆలస్యం ఉంటా పద. అరే ఏమిటి అర్థం లేని టెలిగ్రామ్? మీ ఉద్యోగం ఉడిపోతుందంటారు ఏమిటి? అసలు ఎవడి పిడుగు? అది నేను పనిచేసే పేపర్ పేర్లండి. దీనికి నేను ఉపసంపాదకుడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? నాన్సెన్స్. అది కాదు, మనం కలవారిమని విర్రవీగరాదు. మన దేశం బాగుపడాలంటే చూడండి, మనిషి పుట్టిన ప్రతివాడు ఒళ్ళు వంచి పనిచేయాలి. దాట్స్ మై ఒపీనియన్. చూడండి, మా యుద్ధ రంగంలో కూడా కార్పొరల్ కానివ్వండి, కమాండర్ కానివ్వండి, అది సమానమే. ఎందుకండి చెప్తాగా? మా బ్రదర్ ఉన్నాడు చూశారు, జీనియస్. ఈ విషయం మీద చాలా ఆలోచించుంటాడు. మిస్టర్ నాథ్, రేపు పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్కి వెళ్ళాలి, అప్పుడైనా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వవలసిందే. ఆ పని ఇప్పుడే చేసి పారేద్దాం. వండర్ఫుల్. చూశారా మరి? ఇక్కడ సైన్ చేయండి. ఇదేమిటి వాసన ఉంది? అది పేపర్ లో నా మార్ పేర్లండి. ఈ పేరే బాగుంది. తీసుకెళ్ళి త్వరగా కొట్టేసిరా. సీతమ్మకు జయిస్తే చింతకు పతకము రామచంద్ర. సీతమ్మకు జయిస్తే చింతకు పతకము రామచంద్ర. నీవు కులుకూచు తెచ్చవు ఎవరబ్బా సొమ్మని రామచంద్ర. గంగాధరు, ఇవాళ మంచి హుషారులో ఉన్నారు. హుషారేమిటి ఆంజనేయులు, కూర్చో. మనవాడు మిలిటరీ వాడి కోటలోనే పాగా వేశాడు. చెప్పరు విడిత సరియా, ఇద్దరు పిల్లలు నచ్చారటయ్యా. ఇద్దరే? పైగా ఆ చిక్కు విడదీయటానికి వాళ్ళ అబ్బతరం కాక నన్ను రమ్మని వ్రాశారు. ఇదేదో చాలా వింతగా ఉంది. మన వాడికి ఇలాంటి మావు ఎప్పుడు లేదే అని నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మన వాడి బుద్ధి మళ్ళా మారకముందే వెంటనే వెళ్ళి వేడిలో వేడి బియ్యం కూడా కుదుర్చుకురండి. విషయం బయలుదేరండి ఇవ్వాలి. ఇదిగో అరగంటలో బండి ఉంది, మూట ముల్లే దియండి. అరే రథ చూస్తానే రా, క్విక్ మార్చ్. కొంచెం కాఫీ కాఫీ గిఫీ అంతనాయి. టెలిగ్రామ్ నేను ఇచ్చిపోతానండి, మీరు వెంటనే బయలుదేరండి. డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్. ధర్మం తల్లి అమ్మా, మాదాకాలమ్మా. నాన్నున్నారా? లేరు. ఏమిటి వేషం? నా కర్మ. టెలిగ్రామ్ జవాబు వచ్చిందా? వచ్చింది, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కొంప తీశాడే, అయితే ఇంక అక్కడే ఉండిపోతాడనమాట. రాని చంపేస్తాను. అమ్మా ధర్మం తల్లి, అన్నపూర్ణమ్మా. దిక్కులేనాడు బాబు, ఒక కాని ఇప్పించండి. అడుకు తినడానికి వేడా పడలేదు, పోతులా ఉన్నావు, అలా పోయి పని చేసుకోలేదు. మీ దయ బాబు. వేసవులు వేసవులు మరి ఇళ్ళలో కూడా దూర పడిపోతున్నారు. అమ్మాయి అమ్మాయి, విన్నావా? పిల్ల మా పెళ్ళి
ఎవరికి నాన్న మన గురి దగ్గరికి వచ్చేసింది ఈ నాటక గురునాథం పెళ్లి తోసుకొచ్చింది గంగాధరం గారి ప్రయాణం చేసి ఓ టెలిగ్రాఫ్ పరేస్ నేను వచ్చేసాను ఏమిటమ్మా చప్పుడు ఏదో కొబ్బరికాయ పడి ఉంటుంది నాన్న ఓహో ఏమిటోనమ్మా అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి మన ఇంట్లో పెళ్లి ఎప్పుడు నాన్న మీరు స్నానం చేయరు పదండి ఇదిగో మరి అంతా విన్నాను లేడు ఇప్పుడు నాకేమిటి గతి నాకు మతిపోతుంది మీ నాన్న బయలుదేరాడని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడుగా అది చూస్తే వాసు ఒక్క క్షణం కూడా అక్కడున్నాడు వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు ఇదిగో ఇక్కడ నీవు నిర్భయంగా ఇంటికి వెళ్ళు అక్కడి నుంచి వచ్చానని మీ అమ్మతో చెప్పు చూసావా నాన్న ఆయన పాట ఎంత బాగా రాశారా ఎవరు ఏమిటి ఆయన పాటలు కూడా రాస్తాడు ఏమిటి అవును బాబాయ్ అరే వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా బాగుంది నాన్న బ్రదర్ చూడు రియలీ వండర్ఫుల్ బ్రదర్ రియలీ వండర్ఫుల్ అయితే ట్యూను రాక్ అండ్ రోలా లేకపోతే తకాతలియా తకాతలియాడు బాబాయ్ తకాతలి కాదే కథాకే ఎస్ అదేది కాదు జానపద గేయం ఏమండి ఒక్కసారి పాడి వినిపించకూడదు అది ఆడపిల్లలు పాడవలసిన పాట మీరు పాడితే బాగుంటుంది మీరు ప్రారంభించండి మేము అందుకుంటాం ఏనన్నా మిస్టర్ నాథ్ ఆడపిల్లలు అంతగా అడిగినప్పుడు బెట్టు చేయకూడదు ప్లీజ్ సింగ్ ప్లీజ్ సింగ్ ప్లీజ్ హై మామా సాలి బొంబైలే మామా ఓ మామా మామా ఓ మామా మన పెళ్ళి ఊసంటే సయ్యంది మాయమ్మ మురిసే మాయ్యా జాలి బొంబైలే మామా ఓ మామా కెలుతుంటే నో శంగోలాగే మామా చెరువు కెలుతుంటే నో శంగోలాగే మామా ఎక్కడున్న ఎన్నడైనా నేను నిదాన జదలోన నీ సోకే ఎలిగేను మామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లెక్క పెట్టే తలికి నీ పక్కనే ఉంటాను మామా జాలి బొంబైలే పలు కాడుకుందాం పంట తెల దారి పలు కాడుకుందాం పైరు గాలిలోన పయనాలు చేద్దాం పైరు గాలిలోన పయనాలు చేద్దాం సల్లాని ఎన్నెల్లో సరసాలు చేసి సన్నాజాతి పొదల మదిలీలు వేసి తుళ్ళు తిరిగి గళ్ళు కదలి ఊళ్ళు దాటి ఏళ్ళు దాటి ఏక దాటి ఎగురుకుంటూ ఎల్లి పోదాం మామా జాలి బొంబైలే జాలి బొంబైలే మావా ఓ మావా మన పెళ్ళి మూసంటే దయ్యంది మాయమ్మ మురిసే మాయ్యా
పర్వాలేదు బ్రదర్, మీరు లేవండి, నేను వేస్తాను. చాలా వీక్ బాడీ అండి, కొంచెం విఫమైంది. ఫైట్ ఆల్ రైట్. ఏంటి? నథింగ్. నేను చెప్తూనే ఉన్నాను, ఈ డాన్సులు గీన్సులు నీ ఒంటికి పడవని వింటేనా? సార్ టెలిగ్రామ్ సార్. టెలిగ్రామ్ మళ్ళీ పిడుగా పిడుగ్గాదు గొడుగ్గాదు బ్రదర్, రావు బహదూర్ గంగాధర్ గారు వస్తున్నారు. ఎవరండి? మీ నాన్నగారు. ఓ నాన్నగారు వస్తాడు. నాన్నగారు వస్తున్నారు అంటే అలా పారిపోతాడు? అదే అర్థం కావట్లేదే. ఇలా పట్టుకోరా, అలా పోదాం. కోటాగారికి నేను చేసిన పని మీకు వెర్రిగా కనిపించవచ్చు, గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. ఆయన అదో రకం మనిషి, గిత్తబేరం మొదలు పెడతాడు. నేనే కళ్ళెదట పడితే ఆయన గుబులకి మితం ఉండదు. మీ అందరి నిర్ణయం తప్పక పాటిస్తాను. ఇట్లు గురునాథం. ఇది మేకు గిసుకుపోయింది. అయ్యయ్యో రండి. అను ముందు తలపేసి వేసి మేడకు మెట్లుండగా గొట్టం పట్టుకు దిగుతున్నారే. అది అది నా కర్మలే. వాళ్ళ కంట పడితే కొందరు అంటుకుంటాయి. అను ఎంతసేపు అమ్మా తలుపు తీయడానికి? అను వస్తున్నానన్నా. చూసావా నాదేం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడా? ఈ ఉత్తరం పెట్టేసి ఉడాయించాడు. చదువు పాపం. ఎందుకు పాపం? బ్రదర్ టైం అయిపోయింది. అవును అయిపోయింది. మరి అయిపోయింది ఎట్లా? స్టేషన్ పెడదాం రాక్కయ్యా. స్టేషన్ కా నాన్న, నా కడుపులో నొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి, నేను రాలేను. కడుపులో నొప్పిగా ఉందా? అయితే రావద్దు, ఇక్కడే ఉండు. బ్రదర్ కమాన్ 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 బ్రదర్. వెళ్ళిపోయారా?
ఎందుకింత అగాయత్యానికి పూనుకున్నారు? నీ అను దగ్గర కూడా దాపరికివేనా? అయితే మీరు నన్ను కూడా నమ్మరన్నమాట. అను 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 నిన్నే నమ్మలేకపోతే నా మనసును కూడా నమ్మలేదు. నీవే నా సర్వస్వం, దైవ సాక్షిగా చెప్తున్నాను. కానీ మీరెందుకు పారిపోతున్నారో చెప్పరగా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నన్ను బలవంతం చేయకు అను. నా మాట నమ్మలేవా? నీ మీద నాకెప్పుడు అపనమ్మకం లేదు. అయితే నన్ను వెళ్ళని, మళ్ళీ వచ్చి తప్పకుండా కలుసుకుంటాను. కాలు ఇలాగుండగానే నా ప్రాణం పోయినా ఒప్పుకోను. మీరు వెళ్తే నా మీద ఒట్టే. అను ఇంక నాతో ఏం చెప్పొద్దు. అను నాన్న, ఇంకా కబుర్లతోటే కూర్చున్నారా? పాప ఆయన ఎప్పుడు భోంచేశారో ఏమిటో. నువ్వు కూడా రామా? నాకు ఆకలి లేదండి. ఆకలింత వరకేసింది గానీ. ఎందుకు లంకడం పరమ ఔషధం. కషాయం పంపిస్తాం, నువ్వు ఇక్కడే ఉండమ్మా. కషాయమా? బావగారు, మీ ఆతిథ్యం ఉందే వ్యర్థవది. రెండే రెండు, రెండు పూటలు మీ ఇంట్లో భోంచేశానో లేదో నా ఒళ్ళు ఎంత బరువు ఎక్కిపోయిందండి. మావాడు అన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడే, వాడి ఒళ్ళు ఎలా తయారైందో. బావగారు, మన నాథం అడు చూశారు. వాడెవడు? మన గురునాథం అండి. పెదవులకు శ్రమ ఎందుకని తూకి చేసి పరిశ్రమండి. మన నాథు చాలా చమత్కారమైన వాడు అండి, చాలా తెలివి గలవాడు. ఐ లవ్ దట్ బాయ్. ఎస్, సంగీతంలో, సాహిత్యంలో, నాట్యంలో, నాటకాల్లో ఎంత ప్రతిభ అండి. ఎండన్ మొదటి నుంచి వాడికి అదే పిచ్చి అండి. పిచ్చి అంటారేంటి బావగారు? పిచ్చి కాదండి, కళాపిపాస. కళాపిపాస కరెక్ట్. ఒక దమ్ము వేస్తారు. పోనీ మీరు పట్టు పట్టకూడదు. గలువు తగ్గుతుంది బ్రదర్, నాకది లేదే. అక్క అక్క ముద్దు నిద్ర. ఈవేళ మా చెల్లెలు పుణ్యం అంటూ మీకు కాఫీ నీళ్ళు కూడా కరువయ్యాయి. నువ్వు తాగితే నేను తాగినట్టే. నీ భోజనం చేస్తే మీరు చేసినట్టేనా? ఆహా, అయితే నేను వెళ్ళొస్తా ఉండే. ఇదిగో వచ్చేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా. పెళ్లి చూపులకు అయ్యగారు వచ్చి ఇల్లంతా గల్లత్తుగా ఉంటే వచ్చి నువ్వు ఇక్కడ చతికిలు పడ్డావా? ఏమిటో, ఎవరు మళ్ళీ మొదలుకొచ్చింది? ఏ ఎవరా మామా? మనవరే. ఆ నావం గారు చెప్పండి చెక్కేశారుగా, దాంతో మన పెళ్లికి వస్తే వెనక్కపోయింది. అదా నీ దిగులు? దిగులేంటి, ఒళ్ళు మండిపోతుంటే. అయ్యో పాపం. మావా, ఒళ్ళు మండిపోతుందా? బగ బగ. అయితే ఒళ్ళు చల్లబడేటట్టు చేయనా? చెయ్యి మళ్ళీ. ఎందుకు చెప్తా? మూసుకో. మూసుకున్నా? మూసుకున్నా? ఓహో సంగతి. ఇంతకీ మా వాడికి ఏ పిల్ల నచ్చిందో. అదే విడదీయడానికి వీళ్ళేని చిక్కు సమస్య అయింది మాకు. మీ వాడు చాలా గడుచువాడండి, అంత చిదంబర రహస్యం.
తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాం బావగారు. అబ్బే నాన్నగారితో తప్ప మరో నరమానవుడితో చెప్పనంటున్నాడు. పిడుగు సరే, నాకు ఇద్దరు అమ్మాయిలు నచ్చారు. సత్యం. అయినా వాడికి ఎవరు నచ్చారో కనుక్కొని అన్ని ఏర్పాట్లు చేస్తాం. చిపుచ్చుకోవటాలంటారా? అదే చిపుచ్చుకోవడాలంటారా? బ్రదర్ మంత్రిళ్ళు వేలు సమయానికి ఉండడు, పెద్ద మనిషి ఎక్కడితో చచ్చిపోతున్నాడు రా. రే వేలు, పూజ ఎక్కడ పెట్టాడు? తల తీసే ఉందిరా. ఏమిటి రాశి, ఇక్కడికి ఎందుకు వచ్చా? చూసారా అమ్మగారు ఆ వేలేం చేశాడు? ఏం చేశాడు? అంత మోడ్సేసు అమ్మగారు, నీళ్ళలో పడదోశాడు. ఏడ్చాడు, నేను మందలిస్తాలే, నువ్వు వెళ్ళు. ఇదిగో ఇక్కడ చూసిందంట అమ్మగారు. అసలు నేనేం చూడలేదుగా. అసలు ఆ మాట మాత్రం చెప్పుంటే మీకు ఈ కష్టం లేకుండా అన్ని ఏర్పాట్లు నేనే చూసేదానుగా. చాలు చాలే వెళ్ళు. ఏమిటండి ఇది? బ్రదర్ ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నా పుట్టేస్తావా నువ్వు? తెలియదా తెమ్మంటుంటే నోరు తెరుస్తావు? తెలియదా మనీ పర్సు నీకేం మర్చిపోయిందేమయ్యా? పిల్లనిస్తానని ఇంటికి పిలిచి దొంగతనం అంత కట్టావా? రవ్ బహద్దర్ గంగాధరం అంటే ఏమనుకున్నారో ఖబర్దార్, పరువు నష్టానికి దావా వేస్తాను. బావగారు మీరు శాంతించాలి, బ్రదరు ఏదో పొరపాటు పడి ఉంటాడు. వాట్ బ్రదర్? ఇప్పుడు మీ ఎక్కిళ్ళు ఆగిపోయాయా? అకస్మాత్తుగా మనస్సు చెదరగొడితే ఎక్కిళ్ళు ఆగిపోతాయని పెద్దవాళ్ళు చెప్పారు. వాడి నీళ్లు బంగారం కాను, మనస్సు చెదరడం ఏమిటి? గుండె ఆగిపోవాల్సింది. మన సంబంధం చేసుకుంటాడని మాటిచ్చాడు. నా చెప్పు, వాళ్ళ నాన్న చెండామార్కుడు అన్నాడే. నాదుకు వాళ్ళ నాన్న చూస్తే హడల్. నాన్న అరుగు నాది. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు కనపడకపోతే మీ నాన్నతో నువ్వు వెళ్ళిపోయావని చెప్పేశానే. వెళుతూ ఉంటే నేనే ఆఫ్ చేశాను బాబాయ్. అసలు నువ్వు చెప్పకుండా పోవాల్సిన అవసరం వచ్చిందయ్యా. అరే కాలుక కట్టేమిటి? నేగ్ గీసుకుంది, కాలంతా రక్తమయం అయితే కట్టుకట్టాను నాన్న. అయ్యో, వాళ్ళ నాన్న కంట పడినంటే నేనే దాచేశాను. మంచి పని చేశావమ్మా. అబ్బాయి ఆ గాయం మానే వరకు మా గడప దాటటానికి వీల్లేదు. తెలిసిందా బ్రదర్? ఒక్క మాట సీరియసా? అక్కయ్య రా. ఎందుకు రమ్మంటుంటే? చమక్ చమక్ తారా, జనక్ జన సితారా, చణ సితారా, ఈ తారను విడిచిపోతారా? చమక్ చమక్ తారా, ఝణక్ ఝణ సితారా, నా తారను విడిచిపోతానా? కళ్ళల్లా మైకములో కనుమ
చణక్ చణ సితారా ఈ తారను విడిచిపోతారా కాలికి బందాలై నీ అల్దా చల్దాలు కాలికి బందాలై నీ అల్దా చల్దాలు కలకాలం నన్ను నీ ఖైదీ చేసేనే చమక్ చమక్ తారా ఝనక్ ఝనసి తారా నా తారను విడిచిపోతారా రాగాలు సరాగాలు ఏ నాటికి ఇలా సాగిపోయే నమ్మాటికి ఏ చోట నున్నా ఏ నాటికైనా నా తెలివి నీవే అను అవునవునను చమక్ చమక్ తారా ఝనక్ ఝనసి తారా నా తారను విడిచిపోతానా ఏం ప్రియా నేను కాదు ఓహో చిన్న రాకుమారి అలిగినట్టుంది అసూయ అబ్బే అదేం లేదండి చిన్నప్పటి నుంచి మా చెల్లి తీరే అంత ముక్కు చెవరు ఉంటుంది కోపం రండి పోదాం ఒరే నాథ అసలు నువ్వు అక్కడికి పోయింది ఎందుకు నచ్చనివాడు ఇంకేమంటాడు నోరు మూసుకోమని చెప్పానా అసలు నీకు నచ్చకపోతే ఇన్నాళ్ళు నువ్వు అక్కడ ఉన్నావురా వాళ్ళు ఉండమన్నారు ఉన్నాను నువ్వు అక్కడ నాటకాలు నాట్యాలు ఆడావని నానా హంగామా చేశావని ఇద్దరు పిల్లల్లో నీకు ఎవరు నచ్చారో తెలియకపోతే మూడో వ్యక్తిగా నన్ను రమ్మని వాళ్ళ నాన్న నాకు జాబు రాశాడే నాన్నగారు 24 గంటల 7 మాసాల 11 రోజులు నా తండ్రిగా ఉండి మీరు గ్రహించింది ఇదేనా అదంతా నటన్ నాన్నగారు వాళ్ళకి జవాబు ఏమని రాసేదిరా మౌనమే సమాధానం చూచినా వాడి అర్థం రాక రాక మంచి సంబంధం వస్తే మళ్ళీ అక్కడ నాటకం ఆడి వస్తాడు అడిగితే బోకరిస్తాడు అసలు ఈ చవట రథమని చీరుబడిగా కానీ నా రావు బహదూర్ ప్రతిష్టను మంట కలిపేశావు నువ్వు కంగారు పడకండి రావు బహదూర్ అబ్బాయికి నేను అసలు చెప్తాగా గుణరా ఇరా సినిమాకి వెళ్ళిపోయారండి చూశారా ఇక్కడ మనం అంతా తలలు పగలు కొట్టుకొని చస్తూ ఉంటే తప్పించుకొని పారిపోతాడు ఇలా వాడిని తయారు చేసింది ఎవరంటారు అయ్యో కర్మవా పిల్ల నచ్చక వాడిపోతే నొక్కుంటారే తల్లి మాత్రం ఏం చేస్తుందిలేండి అది ఒక తత్వం తీరు అయ్యగారు జాబ్ అండి మోసం ఘోరం దగా ఏమిటండి నీ తలకాయ నా తలకాయ మత్తులు పోయి చస్తూ ఉంటే విషయం తెలియక మాకు మతిపోతూనే ఉంది చదవండి ఏమిటో అయితే విను డియర్ మిస్టర్ గంగ్ గంగ్ ఏమిటండి మర్యాద లేకుండా ఎవడండి వాడు వాడొకళ్ళే నోరు మూసుకొని విను మీ ప్రియ కుమారుడైన గురునాథం మీకంట పడితే మీ వెంట వెళ్ళవలసి వస్తుందన్న భయం చేత మీరు వచ్చినప్పుడు అదృశ్యుడై మీరు అటు వెళ్ళగానే మాకు ప్రత్యక్షమైనాడు ప్రస్తుతం ఇక్కడే కులాసాగా ఉన్నాడు అదేమిటండి మీరు వెళ్ళిందిలాగా అయితే అబ్బాయి ఇక్కడే ఉంటే వాడు అక్కడే ఉన్నాడని వీళ్ళు రాస్తుంటే ఇందాక నుంచి మీ కళ్ళ ముందు ఉంది ఎవరు వాళ్ళకి మతి లేకపోతే మనకైనా ఉండొద్దు ఇందులో ఏదో మోసం ఉంది ఒకవేళ ఎవడైనా మనవాడి పేరుతో మకం పెట్టాడేమో ఏమో ఎవడెట్టబోతే మనకెందుకు మనం ఆ సంబంధం చేసుకోబోతున్నావా ఏమన్నానా అంత మంచి సంబంధం అందమైన పిల్లలు బోలెడంత ఆస్తి ఎవడో వాళ్ళ కాట్లో రామభద్ర అయితే అనుకుపోతున్నాడంటే నేను చూస్తూ ఊరుకుంటానా వాడి అంతు కనుక్కుంటాను అయితే మూడో వాడికి తెలియకుండా మీరు వెంటనే బయలుదేరండి ఇదిగో ఈ పడంగా బయలుదేరితే బండి ఉంది లేవండి ఓ బయలుదేరండి అబ్బాయితో మాట్లాడైనా వెళ్ళండి
ఆడదాని సలహా నేను వినను. ఉదయ్ రత్నం కోర్టు గిట్టు సర్ది పెట్టబేర తీసుకురా. బావగారు కౌంటర్ మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ వస్తానని చెప్పానుగా, డబ్బు అయిపోయింది. మర్యాదగా వెళ్తావా లేదా? మెల్లిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. బావగారు అర్జెంట్ గా 2000 రూపాయలు కావాలి. చీటికి మాటికి ఏమిటో ఈ బెదిరింపు? ఏం చేస్తావా ఈ వంకాయలు? ఏం చేస్తాను, గోల చేసి ఉన్న సంగతి అందరికి చెప్పేస్తాను. అను నా కూతురు గాని నీ కూతురు కాదుగా. అభం శుభం ఇరుగిన ఆడపిల్ల, నిన్నేం చేసిందిరా? రాక్షసులకైనా కన్నబిడ్డల మీద కనికరం ఉంటుంది. నీ కూతురు మీద నీకు ఆ మాత్రం దయలేదురా? నా చెల్లెళ్ళు పట్టుబెట్టుకున్నావు, చాలదు దుర్మార్గుడు. అనునైనా సుఖంగా బ్రతకనివ్వరా. అయితే ఇదిగో గొడవగడ లేకుండా డబ్బిచ్చేసి వెళ్ళిపోతాను. కాల్చి మరేస్తా. కాలుస్తే నిన్నే అరెస్ట్ చేస్తారు. నాకే బ్రదర్ పోనీలే ఉండు. బావగారు సిగరెట్ ఇవ్వండి. సిగరెట్ ఇందా పో. బ్రదర్ ఇంకా వీడి గొడవ ఎన్నాడు మనకు? ఇంకేం భయం లేదు బ్రదర్, పెద్ద ప్లాన్ వేశాను. ఇప్పుడు నేను ఇచ్చిన నోట్ల నంబర్లన్నీ నోట్ చేసుకున్నాను. పోలీసులకు రిపోర్ట్ చేశామంటే వెంటనే అరెస్ట్ చేసి పరిస్తాను. ఉండు ఫోన్ చేసి. ఏమిటి? అయితే అను మాక కాదా? అది నీకు అనవసరం. ఇదిగో అయితే పో. ఇచ్చి చెప్తాను. చెప్పు. రాయ్ ఏమిట్రా వెన్నగారు అనుకుని అదిరిపోయాను. రాయ్ ఏంట్రా అలా చూస్తా దయ్యాన్ని చూసినట్టు? రత్నం చిత్తం మీరు మీరే నాని అక్కడున్నారన్నారే. అక్కడక్కడరా అత్తగారు వింటున్నాండి. నీ నెత్తిగానో ఖరాబ్ పడిందిరా గాడిద. మీ మామగారు ఉత్తరం వేశారండి, అది చూసి అయ్యగారు అగ్గైపోయినారు, ఇంటికప్పు ఎగిరిపోయింది. అయినా నాకెందుకులేండి. కొంచెం వివరంగా చెప్పరా. నవ్వుకుని ఇలాంటివి చెప్పకూడదండి. ఇంక చెప్పు. ఆ ఉత్తరం చూశాక పెద్దయ్య గారికి మోసం తెలిసిపోయిందండి. అక్కడ మీలాగే ఇంకెవరో. నాన్నగారు ఏది? అమ్మగారిని అడగండి. అబ్బాయ్, ఆ పిల్లనిచ్చి ఆయనకి ఏమైనా పిచ్చాయి ఏమిట్రా? నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నావంటే ఆడేమిటి? ఆయనకేంటమ్మా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిచ్చే. అయ్యో ఆయనకి పిచ్చి, ఆయన కూతుళ్ళు పిచ్చి, ఆయన కొడుకులు పిచ్చి, అసలు ఆ ఇల్లే ఒక పిచ్చాసుపత్రి అనుకో. అది సరేగాని నాన్నగారు ఏదమ్మా? ఇదేదో మోసం అంటూ ఇంతకు ముందే మెయిల్లో విమలాపురం వెళ్ళారు. అయ్యో ఎక్కడికి రా. అయ్యారు అయ్యారు అయ్యారు, బూటండి బూటండి బూటు వారా. రై తినరా. ఇదిగో ఈ టెలిగ్రామ్ కొట్టేసి ఎవరితో చెప్పొద్దు. ఇదిగో 5 రూపాయలు. టెలిగ్రామ్ సార్. గురునాథ్ బ్రదర్ ఏమిటిదంతా? ఏది? టైగర్ స్టార్టెడ్, పులి బయలుదేరని, గోట్ బివే, మేక జాగ్రత్త, బేబీ గోట్, పిల్ల మేక. ఇదేమిటి బ్రదర్ మేకలు? ఇంతకీ టెలిగ్రామ్ ఇచ్చిన పిల్ల మేక ఎవరండి? మా స్నేహితుడు. అయితే పులి ఎవరు? ఇంకెవరు, మా నాన్నగారే. మీరు మేకన్నా మాట? ఏమి మేకోలేండి, 4 రోజులు నేను ఇంటి దగ్గర కనపడకపోయేసరికి గంగిరెత్తి పెద్ద పులిలాగా బయలుదేరారు. అబ్బా మీరు ఇక్కడ ఉన్నట్లుగా ఉత్తరం రాశామే. రాశారా? అయితే చంపేశారు.
అదే నా ప్రాణం తీసింది. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ప్రాణం తీశాడన్నమాట. మనకు తెలియపరచకుండా ఎందుకు బయలుదేరాడు చెప్పమా. బ్రదర్, ఇందులో ఏదో కిట్టుకుంది, టైం అయిపోయింది, స్టేషన్ పోదాం పదా. సరే మిస్టర్ నాథ్, ఏమైతే అవుతుంది? మీరు బయలుదేరండి, ఎదురు పెడదాం. అయితే ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి బ్రదర్. వారిని ఇక్కడే ఉండమన్నా, మనం వెళ్దాం స్టేషన్. సరే వంద రూపాయలు చిల్లర ఇవ్వండి, ఐదులో ఒకటి. సరే కూర్చోండి, ఇస్తాను. కరెక్ట్, అతను అలాగే కూర్చునివ్వండి. హలో, పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ గారని మాట్లాడుతుంటా. నేను కోఆపరేటివ్ బ్యాంక్ ఏజెంట్ రాఘవేని. ఎవరో ఒకతను కోటాగారింట్లో పోయిన దొంగ నోట్లు పట్టుకొచ్చాడు, అతను ఇక్కడే కూర్చోబెట్టాను. మీరు వెంటనే వస్తారు కదా? ఆల్రైట్. చిల్లరేదండి? చిల్లరా, ఇదిగో ఇస్తాను, కూర్చో. సరే కదా, 100 రూపాయలు చిల్లర ఇవ్వడానికి ఇంతసేపు ఏం బ్యాంక్ అయ్యేది? నీకు ఈ నోట్ ఎక్కడిది? నాది. ఇది నీకు ఎట్లా వచ్చింది? ఇదని చెప్పు. నాదేనయ్యా. అయితే పద స్టేషన్కి, అక్కడే చెప్పు ముందు కానీ. సరే రాపా. ఇన్స్పెక్టర్ గారు, 100 రూపాయల నోటు నాదండి. నేను బ్యాంకులో చిల్లర మార్చుకుంటా ఉంటే వీళ్ళిద్దరు వచ్చి నన్ను పట్టుకున్నారండి. కొంచెం కూడా మర్యాద లేకుండా మెడ మీద చేసి గెంటుకుంటా తీసుకొచ్చారండి. తల్లి మర్యాదలు పోను, మాకంతా రిపోర్ట్ వచ్చింది. ఏయ్, తీసుకెళ్ళి లాకప్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, రండి బాబు గారు. నేను వస్తున్నాను, మీకెట్లా తెలుసు? మీ అబ్బాయి స్నేహితుడు టెలిగ్రామ్ ఇచ్చాడులేండి. హౌ యూ గాట్ స్టార్టెడ్? ఏమిటి? ఏమి లేదు, రండి రండి, వెళదాం. సార్ సార్, జాకీ ఉందా? సరే మిస్టర్. మా కార్ లాగుందే. ఏంటండి మీ కారు? ఇది మా కారేనండి. మీ కార్? ఇక్కడికి ఎలా వచ్చింది? టైర్ పంచర్ బ్రదర్. పంచర్ అయ్యడం చేత కాక వదిలేసిపోయి. ఎవరు? ఇంకెవరు? మా కుమార్ రత్నం. మీ వాడసి ఇక్కడ కారులో రాలేదు. నీకేం తెలుసునండి మా వాడి సంగతి. ఏ డ్రైవర్, టైర్ పంచర్ వేసి ఇంటికి తీసుకురా. నా రండి బాబు.
మీరేం చెప్పక్కర్లేదు, నా తల తిరిగిపోతుంది. అస్తమాను ఏమిటి పారిపోడు? తండ్రేగా, ఆయనంటే మీకెందుకు ఈ భయం? క్షమించరాని తప్పు మీరేం చేశారు? అను, నేను చేసింది తప్పు ఒప్పు ఆ భగవంతుడే నిర్ణయించాలి. అసలు మీరేం చేశారండి? సందేహిస్తారే చెప్పండి. అవసరమైతే కన్న తండ్రినే కాదు ఈ లోకాన్ని ఎదిరిద్దాం. ఆవేశపడకను. ఇప్పుడు నేను వారి కంట పడితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. అంత తలక్రిందులవుతుంది. అంతకంటే ఇంకేం చెప్పరా? ఇది సమయం కాదు. అను, నన్ను నమ్ము. నేను నీవాణ్ణి. త్వరలో తప్పక కలుసుకుందాం. అప్పుడు నీకన్నీ తెలుస్తాయి. వెళ్ళక తప్పదా? అయితే వెళ్ళిరండి. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, నేనెక్కడున్నా నా మనసంతా మీ దగ్గరే ఉంటుంది. నేను జీవించేది మీకోసమే. అను, అది నాకు మాత్రం తెలియదు. అధైర్యపడకు. వస్తా. వారికి పంచదార లేకుండా తీసుకొచ్చావుగా. నాకు తెలుసా బాబు. బ్రదర్ పుచ్చుకోండి బాబు గారు. మా వాణి కాస్త పిల్లమ్మా. మరండి. ఏమిటి మరి? వారు వెళ్ళిపోయారండి. ఈసారి నిజంగా వెళ్ళిపోయారండి. నేను చూశాను, వేణు కూడా చూశాడు. అది విడిత సదియా, నా దుంప చంపుతున్నాడు. ఆ కారు ఒకటేసుకొని రెండు వేల మధ్య నాటకం ఆడి చంపుతున్నాడు. వీడితో బతికేది ఎలా? అతను ఇక్కడికి వచ్చింది మొదలు ఎక్కడికి కదలందే? అదేమిటి, నిన్న సాయంత్రం వాడు మా ఇంట్లో ఉంటే. నిన్న సాయంత్రం నాది ఇక్కడ ఉన్నాడుగా. బాగారు, మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఎవరిదయ్యా పొరపాటు? నా కొడుకు నాకే తెలియదు అంటారా? నిన్న సాయంత్రం ఒక గంట సేపు వాడితో మాట్లాడాను మా ఇంట్లో. నిన్న సాయంత్రం అతను ఇక్కడ ఉన్నాడని నేను అంటుంటే, వాడు అక్కడ ఉన్నాడని నేను అంటుంటే, ఇదంతా ఏదో దగాగా ఉంది. అంత మోసం. అయ్యగారు, డ్రైవర్ మీ కారు బాగా తీసుకొచ్చాడండి. ఇంకా సామాన్ అంతా బండిలో పెట్టు. నేను వెళ్ళి వాడు అంతు కనుక్కుంటాను. వినదంటే వినను అంటే. మేనేజర్ గారా, ఇక్కడ ఉన్నారే. ఇంగ్లా ఎక్కడండి? ఇంగ్లాడు, ఇంగ్లా రాని పని చెప్తాను. పోసేరా, పోసే. ఎవడాను? దొంగ వేదం బ్రదర్. దొంగ వేదం కాదండి, గురునాథం. గురునాథం? అవును, రాబహదూర్ గారి అబ్బాయిని. రాబహదూర్ గారి అబ్బాయి అయితే ఏషం ఏమిటి? నా కర్మ. కర్మ కాదు, గిర్మ కాదు, ఒప్పక రోగ్. నిజం చెప్పు, ఎవడను? మధ్యలో నువ్వేంటి? నువ్వు బ్రదర్, వీడు వెనక పాతింట్లో వేసి లాక్ చేయి. గబ్బలేదు పంపా. వీడెవడు? గురునాథం ఉంటాడు. నేను దొంగను కదయ్యా బాబు, నేను రాహుబౌద్ధుడు గారు అబ్బాయిని. పొరపొర బలద్దో. నా కోపం వచ్చిందండి, చంపేస్తాను.
ఈ రెండో నెంబర్ గురునాథం ఎవడు అంట? రావు బహదూర్ కొడుకునట్టున్నాడే. అయితే ఆ ఒకటో నెంబర్ గురునాథం గారు ఎవడు కొడుకు? అదే అర్థం కావడం లేదు బ్రదర్. ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది. లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాదికి ఎందుకు అంత కంగారు? దట్స్ మై పాయింట్. ఈ రెండో నెంబర్ గురునాథం రావు బహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దొరాల్సిన కర్మ ఏమిటి అంటాను. దీనివల్ల తేలింది ఏమంటే ఈ ఇద్దరు గురునాథాలు గాక మూడో నెంబర్ గురునాథం గాడు మరొకటి ఉండి తీరాలి. బ్రదర్ ఈ తర్జన భర్జనలతో మనం తలకాయ పాలు కొట్టుకోవటం దేనికి? అసలు విషయం అడంగుకుగా వెళ్ళి ఆరాతిద్దాం, అది బెస్ట్ అంటాను. నేనేమంటానంటే ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కుమి పట్టుకొచ్చేస్తాను. లాభం లేదు. వై అసలు అతను ఇక్కడ చిందులు దుక్కుతూ వెళ్ళాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అందుకని అసలు ఇప్పుడు ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగట్టా తీయడం బెస్ట్ అంటాను. అయితే ఓపెన్ చేద్దాం. ఏంటి ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మగం పెట్టేద్దాం. వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ లాలూచి అయితే. అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు, లంగర్ అక్కడ వేసి రంగన్నాడు. ఓఎస్ ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. వద్దు, రేపు ఉత్తరం రాసిస్తాను. వెయిట్. రైట్. ఏమిటే ఇది? ఊరుకో, ఎక్కడున్నాడు? ఏం బాధలు పడుతున్నాడు? నోటో నాలుక లేని పిచ్చి సన్నాసి. నా సంటాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు, మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ మొక్క వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం, వాడు అక్కడ చెప్పే బయలుదేరాట. అయితే ఇంకే తేరేపోయింది. మీ నోటికి చేతికి తడిసే వాడు దేశాలట్టుకుపోయాడు. నా సంటాడు ఏం అవస్థలు పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే, కడుపు కాలిందా కాళ్ళు ఈడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం. ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చరమ్ములా కూర్చుని ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. ఊరుకోవే, చూడు ఇదిగో. అయితే కొట్లోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లేకపోతే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయింది, కానీ లేకపోతే మళ్ళీ పట్టుకోవడమే దొక్క చీరేసావాడు. సరే ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కానీ కథల్లో. ఏమాట? టీ ఇస్తాను మాటిచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయ లేదా? పింగ్లా అమ్మా, పాలు తెచ్చాను. పాలా? వద్దులే, తీసుకురండి, కడుపు కాలిపోతుంది. సరే వెళ్ళు. అమ్మా థ్యాంక్స్. పింగ్లా బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియంవద? చాచా పింగ్లాయే బాగుంది. సరే ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే మరి నీ కోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను, వస్తాగా. టాటా. తప్పుకో తప్పుకో,
ఎంతసేపు మీకు తుపాకీ గురి చేయడం తప్ప ఇంటి గొడవే పట్టకపోయే. ఏమిటి ఆ గొడవ? మన వాసులు తీసుకురారా ఏమిటి? తొందరే. ఓహో శాస్త్రులు గారు వచ్చారే, రండి రండి కూర్చోండి. ఏమిటి సంగతి? మన అబ్బాయికి మంచి సంబంధం తెచ్చారు. మీకు తెలుసుగా తాళ్ళగూడెం జమీందారు గారికి ఒకే ఒక అమ్మాయి. వారా, నేను అంటే ముహూర్తం ఏర్పాటు చేయిస్తాను. ఇంతకీ వాడు అనాలిగా? అబ్బాయిని పట్నం నుంచి పిలిపించండి, నేను ఒప్పిస్తాను. వీళ్ళేది అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసమా? అదేమిటండి? మా పూర్వీకులు అఖండులు. రాజులకు ప్రజల కష్ట సుఖాలు తెలిసి ఉండాలని ఒక మంచి ఆనువాయితీ ఏర్పాటు చేశారు. ఏమిటండి అది? మా వంశంలో కుర్రవాళ్ళు పాతికేళ్లు నిండగానే ఒక సంవత్సరం పాటు స్వంత సంపాదనపై ఎవరికీ తెలియకుండా బ్రతకాలి. అందుకే మావాడు పట్టణంలో పిడుగో గొడుగో అదేదో పత్రికలో చేరాడు. బేస్ బేస్, భలే అజ్ఞాతవాసం అండి. ఏమండి, సంవత్సరం దాటిపోయిందండి, మీరు వెళ్ళి తీసుకురండి. రాణిగారి ఆజ్ఞ అయిందిగా, అలాగే చెప్పలో అయింది. సొక్కెదురైందా ఇక్కడికి వచ్చేసరికి? ఏమన్నారు? నేనేమన్నాను? అసలు నేనే ఆనందే. ఎక్కడో చూసినట్టు చూసి ఉండరు. చూడకూడదు ఏంటి? ఎక్కడో చూశానా బా? కోటయ్య తమ్ముడున్నానా? మిస్టర్ ధన్ ఇదిగో ఉత్తరం. ఎస్. కెప్టెన్ కోట అంటే మా కోటయ్య గారా? పేరు చూసి ఎవరు అనుకున్నా? అయితే నువ్వు జనార్దన బిగా అవుతావే. జాతవాడి వినవు, జాతవాడి వినవు. మన ఉమ్మి కదటండి. ఉమ్మి మళ్ళీ ఎన్నాళ్ళగా చూశాను. క్లుప్తంగా ధన్ అంటే చాలు. అదేలేవా, నీకేమైనా పిల్లలా? పిల్లలు అసలు పెళ్ళే కాందే, చేసుకుంటూ పోలే. అవునవును అవును అవును. సరిపోయింది, మా నాన్నకు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, అన్నం కూడా అక్కర్లేదు. రావా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా లైలావి, నా జూలియట్వి, నా నార్కెలవి అనుగ్రహించు, కరుణించు, కటాక్షించు, నన్ను పెళ్ళాడి నన్ను రక్షించు. పెళ్లి కూతురా, నా పెళ్లి కూతురా. అడ్రస్ తెలియక అల్ల పోతి అందాలపు బంతి. అడ్రస్ తెలియక అలాడిపోతి అందాలపు మొదలునే మజూన్ అయిపోతినే. హాయ్ మజూన్ అయిపోతినే. బైఠో బైఠో పెళ్ళిక, ఆల్ దైఠో రైఠో నా పెళ్లి కూతురా. బైఠో బైఠో పెళ్లి కొడక. పాపం నీ అవస్థ చూస్తే గుండె నీరు కాదా? అయ్యో పాపం నీ అవస్థ చూస్తే గుండె నీరు కాదా? వెళ్ళి వెతకుని చెల్లి లైలను ఎడారి బారులా. వెళ్ళి వెతకుని చెల్లి లైలను ఎడారి బారులా. ఎడారి దారులా. బైఠో బైఠో పెళ్లి కొడక, ఆల్ దైఠో రైఠో నా పెళ్లి కూతురా. బైఠో బైఠో పెళ్లి కొడక. లైలా లైలా, నువ్వేనా లైలా? వాళ్ళకి నన్ను దయ దలచుకున్న నా తలను కోసుకుంటా. వలచి నన్ను దయ తలచుకున్న నా తలను కోసుకుంటా. తీసుకున్న పనే లేదురా నిన్నే చేసుకుంటా. తలా తీసుకున్న పనే లేదురా నిన్నే చేసుకుంటా. అదే కావాలంటా.
బైటో బైటో పెళ్లి కూతురా ఆల్ బైటో రైటో నా పెళ్లి కొడక బైటో బైటో పెళ్లి కూతురా ఆల్ బైటో రైటో నా పెళ్లి కొడక బైటో బైటో ఆల్ బైటో రైటో బైటో నిజంగా నువ్వు చూసావా అబద్ధం చెప్పడానికి నాకు చిన్నమ్మాయి గారి మీద పగ అమ్మా అరిగో చిన్నమ్మాయి గారు సరే నువ్వు పో ఎక్కడి నుంచి రావడం ప్రియా నిజమేనా ఏమిటి నిజం ఆ పోకిరితో తైతక్కలాడ్డం ఆగు అడిగిన దానికి సమాధానం చెప్పి మరీ కదు మధ్య నీకెందుకు అయితే నిజమేనమాట చూడు ప్రియా ముక్కు మొహం ఎరగిన మగాడితో ఏమిటా ముచ్చట్లు తప్పు కాదు నాన్నకి తెలిస్తే నువ్వేం నీతులు చెప్పక్కర్లేదు తమరాడం తైతక్కలో ప్రియా నీకేమైనా పిచ్చెక్కిందా మాటలు జాగ్రత్తగా రాని ఇక నీ అధికారం చెల్లదు ఇన్నాళ్ళు ఇంటికి పెద్దదానివై కులికావు చెల్లి చెల్లి నేను నీ చెల్లినే కాదు నువ్వు నా అక్కవో కాదు నా ఇంట్లో తిని నన్నే అదమాయిస్తావా ప్రియా నువ్వు ఒక దొంగ కూతురువి పొలం లేని అనాథివి పిచ్చమెత్తుకు బతకాల్సిన బిక్కారివి నీకు ఇంట్లో స్థానం లేదు పో వదిలికి అదేమిటమ్మా ఎన్నడూ లేని కన్నెళ్ళేమిటి అసలు నేనెవరో దాచకుండా చెప్పండి అదేం ప్రశ్న వెళ్ళి తల్లి నాను నా కూతురు ఇంతకాలం నేనంత అదృష్టవంతురాలనే అనుకున్నాను ఏమిటమ్మా ఇది ఏం జరిగింది నేను కులం లేని అనాథనట వికారినట నాకు ఇంట్లో స్థానం లేదట ఎవరమ్మా నీకు తప్పుడు మాటలు చెప్పింది అంత అబద్ధం కేవలం అబద్ధం అయ్యగారు భోజనం తయారైంది పదమ్మా భోంచేద్దాం పద బిఏ పేస బేషుగ్గా వంట చేయగలిగి మంచి ఇనుముక్కలా ఉండే ఇలాంటి పిల్ల ఇల్లాలై కొ అని ఇంట్లో పిల్లల కోళ్ళలాగా తిరుగుతూ ఓహో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 
తెలుసుకోవాలనుందా? చెప్పండి. ఆ చక్కటి వెన్నెల, నీ చేతి భోజనం, ఈ చల్లటి గాలి ఇంకా ఉంది చెప్పనా? మీరేమి అనుకోకూడదు సుమా. మీరు హామీ ఇచ్చారు గనక అంటున్నా. పక్కన ఉమ్మిలాంటి అమ్మి ఉన్నవాడి అదృష్టం ఉంది. అదండి, హామీ ఇచ్చాను గనక ఊరుకున్నాను. ఇదే మాట మీరు ఇంకోసారి అన్నా, మా నాన్న విన్నా మీ వెన్నుకు అపాయం, పళ్ళకు ప్రమాదం. కొంచెం మంచి నీళ్ళు ఇప్పిస్తారా ఉమాదేవి గారు? వెరీ స్వీట్ ఉమాదేవి గారు, మీ చేతిలో ఏముందో కానీ మీ చేత్తో గొడ్డు కారం పెట్టిన అమృతం, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకం, ఏది మీ చెయ్యేది? గారు ఉమ కోపం వస్తే చాలా ప్రమాదం, జాగ్రత్త. వారు లేరు నాకు నా వారు లేరు ఎటుగట్టున ఇల్లు గడదం పదవే మోహన రంగా ఎటుగట్టున ఇల్లు గడదం పదవే. ఈరోజు పచ్చడి ఎంతో బాగుందని మా నాన్న చెప్పారు. మీ చేత్తో ఏం చేసినా దివ్యంగా ఉంటుందండి. తినండి. ఉప్పు అదేమిటండి? నా చేత గొడ్డు కారం పెట్టిన అమృతంగా ఉంటుంది, ఉప్పు నీళ్ళు ఇచ్చిన పానకంలా ఉంటాయని మీరేగా చెప్పారు. నిజమే అనుకున్నాను. ఒంటరిగా ఆడపిల్లని చూసి చేపట్టుకుంటారా? ఉండండి, మా నాన్న రానివ్వండి. మీ పని మీ పని చెబుతాను. అబ్బా, మీ నాన్న తవ్వద్దు, మిలిటరీ బాబు తుపాయితో కాల్ చేస్తాడు. అయ్య బాబో, కబ్బర్దా కాళీపడి జమీందారు ఎలా వస్తున్నా?
కాళీపడి జమీందారు గారట కబోతా కబోతా కాళీపడి జమీందారు గారు వస్తున్నారు ఆయన పేరు చెప్తే అడవిన పులి కూడా నీళ్లు తాగా నేనేం చేశానయ్యా నమస్కారం అండి మీరేనా ఎడిటర్ నేనేనండి తెలుసో తెలియకో తప్పు చేశాం కావాలంటే కాళ్ళు పట్టుకుంటా రాసింది వాసేన అనుకోండి అయినా తప్పు నాదే ఇంతటితో వదిలేయండి ఇప్పుడు అసలు ఆ శీర్షికే లేదులేండి నీ శిరస్సుంటే మాకే లేకపోతే మాకే మాకు కావాల్సింది వాసు వాస వాడు ఒట్టి ఫూలండి కబుర్దా వాస అంటే మా జమీందార్ గారి అబ్బాయి ఎప్పుడు చెప్పనేలేదే అబ్బాబాబా మన వాడు వాసు ఎంత మంచివాడండి సార్ బా కాఫీ నీ కాఫీలొద్దు గీఫీలొద్దు వాసు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇక్కడ పనిచేయడం లేదు కదండి ఇల్లెక్కడ ఏమోనండి అసలు ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టు లేడు విమలాపురం నుంచి టెలిగ్రామ్ మీద రాజీనామా పంపాడు విమలాపురమా అదెక్కడ నాకు తెలియదండి వాడితో మనకు చాలా పని ఉంది అలాగా అయితే తమరు పని చేయండి తప్పిపోయాడని అన్ని పత్రికల్లో ఒక ప్రకటన వేయించండి అంగుళానికి 60 or 40 తీసుకుంటారు అంతే పద ఆ పని ఏదో నువ్వే చదువు గాని చిత్రం మీ అమ్మ చచ్చిపోయింది అనుకున్నావా నాయన నీకేం గ్రహచారం పట్టిందిరా బాబు ఊరుకోవే ఊరుకోవే మా వాడి పెళ్లి కాదు కాని మా చావుకు వచ్చింది ఆంజనేయులు కాసిన మంచినీళ్ళైనా తాగదే అమ్మగారు కష్టాలు వచ్చినప్పుడే కాసంత గుండె చిక్క పట్టుకోవాలి మిమ్మల్ని చూస్తుంటే ఈ సిపాయి గుండె కూడా కరిగిపోతుంది కమలమ్మ గారు నేను ఒక సలహా చెప్తాను అలా చేస్తారా పులి నోట్లో తల దూర్చమన్నా సరే తయారు అయితే వెంటనే మన వాడి ఫోటో ఒకటి పేపర్ వాళ్ళకి పంపించి తప్పిపోయినాడు వయస్సు 25 సంవత్సరాలు సామన్ సాయ పేరు గురునాథం ఈ పై నమూనా గల మనిషిని నయాన గాని భయాన గాని పట్టి ఒప్పగించిన వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమానం ఇవ్వబడును హోయని పత్రికల్లో దండోరా వేయించండి ఈ ముక్క చెన్నయ్య గారు చదివారంటే బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆయన అప్పగించలేవు ఆరే రావాలంటే బాబు నీ మీద నాకు కోపం లేదు మీ అమ్మ మనాదుతో మంచం ఎక్కింది చివర చూపులు చూసి కావాలంటే మళ్ళీ వెళ్ళిపో అనే ఇస్తే ఒకేడు రావచ్చు అలాగే వేయించండి నా తండ్రి నా కోసమైనా వస్తాడేమో తప్పకుండా వేయిస్తాను ఇక మార్నింగ్ రే రక్తం బాబు కళం కాగితం తీసుకురాదా చెప్తా ఏమిటమ్మా ఇది నిన్నటి నుంచి ఒక మెతుకైనా ముట్టుకోకుండా కటికలంకన ఉన్నావు ఏమిటమ్మా ఈ పట్టుదల ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు చెప్పు తల్లి నన్నెంతో ప్రేమతో పెంచిన దయామయ్యలు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ నాకు ఇంట్లో స్థానం లేదు పదే పదే ఏమిటమ్మా ఈ పిచ్చి మాటలు అసలు ఈ బుద్ధితకు కోత కోసం ఎవరో చెప్పు తుపాకితో కాల్ చేత పారేస్తా దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి అమ్మా కంటే నేను నా తల్లిదండ్రులు నిన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వాడిని నేను నీకేమీ కానా అమ్మా ఆ మాట అనకండి ఆ మాట అనకండి మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నీ దయను ఏనాటికీ మరువను కానీ నా కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది వారు ఎక్కడున్నారో చెప్పండి సందేహించకండి నిజం కలకాలం దాగదు అకస్మాత్తుగా లోకుల వల్ల నిందగా విని నేల కూలేకంటే మీ నోటి వెంట నిజం తెలుసుకోవడం నాకెంతో మేలు నా మేలు కోరిన వారైతే నిజం చెప్పండి నిజం చెప్పండి చెప్తానమ్మా చెప్తా నీ తల్లి ఎవరో కాదు నా తోబుట్టు వినమ్మా చిన్నతనపు మూర్ఖంతో పెద్దవాళ్ల మాట పెడచెవిని పెట్టి ఒక కులం లేని వాణ్ణి మోసగాణ్ణి పెళ్లాడింది
అన్నయ్య. జంకుతావే, నువ్వేగా మీ అన్నయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడ తీసుకొచ్చింది పదా. బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అమాయకురాలి మోసం చేసి తాళిగట్టావరా రాస్కెల్. బావగారు, ఇక్కడికి వచ్చింది మేము తిట్లు తింటానికి కాదు. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించి పంపించు. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకు పెంచా, ఏమి సుఖపడదామని తాగుబోతు వేసుకుని పెళ్ళాడు. అన్నయ్య, వారినేమి అనకండి, ఆయన నా భర్త. పాపిచ్చేదాన్ని, మన వంశానికి తీరని కళంకం తెచ్చాం. పండు, మళ్ళీ నా కళ్ళెత్తన పడకండి. పండు. ఆనాటి నుంచి ఆ దౌర్భాగ్యుని నమ్ము, ఎన్నో కష్టాల పాలైంది మా లక్ష్మి. నా వద్ద నుంచి డబ్బు తీసుకురావటం లేదని నానా హింసలు పెట్టేవాడు. త్రాగుడు, జూదం, ఆమెను పీడించడం, ఇవి అతనికి నిత్యకృత్యాలైనాయి. అభిమానం కొద్ది ఆమె మళ్లీ నా ఇంట్లో కాలు పెట్టలేదు. వాడి దురాగతాలు విని విని సహించలేక మా లక్ష్మిని రక్షించుకుందామని నేనే స్వయంగా వెళ్ళాను. అమ్మా, లక్ష్మి అమ్మా. నీకెంత దురవస్థ పెట్టిందమ్మా. అన్నయ్య, నాకంతా తెలుసమ్మా, నువ్వు ఈ స్థితిలో ఉన్నా దుర్మార్గుడు ఇంటికి కూడా రావటం లేదన్నమాట. అన్నయ్య, నా తప్పులన్నీ క్షమించు అన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, ఊరు. ఈనాటి నుండి దీనికి తల్లైన తండ్రి అయినా నీవే అన్నయ్య. అమ్మా, అమ్మా, కన్ను తెరవని పసిగందు నప్పగించి నా ప్రాణం లాంటి చెల్లెలు కన్ను మూసింది. ఆ పసిపాపు నీవేనమ్మా. నా చెల్లెలకు ప్రతిరూపంగా నా గుండెల్లో దాచుకుని నా కన్నబిడ్డలాగా నిన్ను పెంచుకున్నాను తల్లి. నీవు కాలు పెట్టినప్పటి నుంచి నా ఇంట్లో లక్ష్యం వెలిసింది. నాకు ప్రియా నీవు ఇద్దరు రెండు కళ్ళమ్మా. నీవు కన్నీరు పెడితే నేను బ్రతకలేనమ్మా. అమ్మా, అదంతా తర్వాత చెప్తా కానీ మన రంగనాథం లేడు. వాడెవడు? అదే మన గురునాథం గారు. వాడిని బింగళాపురం వెళ్ళి ఆ సిస్టర్స్ లో చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేనేమో నా పెళ్లికి ఏర్పాట్లని చేసేస్తున్నాను. ఎవరు? అదే మొన్న. ఓహో, పెద్దమ్మాయేనా? అందాక వచ్చింది. సరే గాని బ్రదర్, ఏమిటి వేషం? ఆ తను లేడు, ఆ తను కనుక మనం చూశాడంటే సరాసరి విమలాపరమే లేకపోతా. అయితే సరే, నేను వెళ్ళొస్తా. ఇదిగో మన వారితో తప్పకుండా. ఇక్కడ పిడుగు అని వేషాలు వేస్తూ ఉంటాడు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? అరే పిడుగు, పిడుగు గొడుగు హామ్కో తెలియదు. తెలీదు అయితే నేను తెలియదు సార్. అరే చెప్పు, తుంగు క్యావనా బోల్ భయ్యా. మిస్టర్ నాథ్, నువ్వు ఉమ్మతో మాట్లాడుతూ ఉందంటే విన్నానులే. మర్యాదగా ఇంటికి వస్తావా లేకపోతే నలుగురు నిమిషం చల్లర చెమట వస్తా? వద్దండి, నేనే వచ్చేస్తాను. గంగారు, టాక్సీ. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళిపోదాం. వస్తావా లేకపోతే అక్కడేమో టోపి వేస్తావా? తప్పకుండా వస్తా. ఎక్కువ ముందు మీరు ఎప్పుడు వచ్చారు? ఇటు ఇటు ఇటు. డ్రైవర్ ఆపేట బల్బు జాగ్రత్త. నమ్మించు
మోసం చేస్తారు. ఇప్పుడు నీకు ఎవడంటే అసలు చూస్తాను. సార్ సార్ వేరే కనపట్లేదు సార్. తాళం తీసుకుంది సార్. నువ్వు వెళ్ళి ఎస్ఎం గారితో చెప్పరా. ना कूतर ने దుంగపుత్రుడు ఎత్తినెత్తుకు బతకాల్సిన బికారివి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో అతనికి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. అమ్మా నా కూతురు నన్నే కొట్టావమ్మా. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. పో అతనికి. పో పో పో. వ్యాపారం తప్పిపోయాడు. ఊటలో కనిపించే మా కుమార్ రాజా శ్రీ శ్రీ వాసుదేవరావు కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి పుష్కలంగా బహుమానం ఇవ్వబడును. శ్రీ శ్రీ కాళీపేట జమీందార్ మంచాన పడింది. నువ్వు చూస్తే గానీ బ్రతికేటట్టు లేదు. వెంటనేరా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రావు బహదూర్ గంగాధరం. రావు బహదూర్ గంగాధరం. షరా, ఎవరైనా పై ఫోటోలు అబ్బాయి ఆచూకి తెలిపితే తగిన బహుమానం ఇస్తాం. రా బా గమ్. సరే ఉండండి, పక్క స్టేషన్లో దిగి మీ ఇళ్ళకి టెలిగ్రామ్లు పెట్టి మీ పని పట్టిస్తాను. ఏమైపోయాడే దన్ను, మళ్ళా రాలేదే? అబ్బే నేనేం చేయలేదు నాన్న. మరే మరి ఏమిటా? మరే మరే ఏం జరిగింది ఏమిటి? అబ్బే ఏం జరగలేదు నాన్న. మరే ఆయనే నీ చేతి గొడ్డుకారమైన అమృతం ఉప్పు నీళ్ళైనా పానకం అన్నారు. నవ్వులాటకి అదే ఇచ్చేశాను. అంతే, ఉగురుస్తూ అదే పోతపోయారు. మళ్ళీ రాలేదు. అంతేనన్నా, నేనేం చేయలేదు. ఇంకేం చేయాలో కొంప తీసావు. నీకేం పిచ్చెక్కిందా? ఇన్నాళ్ళకేదో మంచి సంబంధం కలిసి వస్తుంది కదా ఆశపడ్డా. వాసు వాసు. ఏమిటండి? మన వాసు పెళ్ళైపోతుంది. ఎవరిచ్చారు టెలిగ్రామ్? ఏమిటి సంగతి? ఎవడో ధన్గాడట పత్రికలో మన ప్రకటన చూసి మన వాసును పట్టేశాడు. విమలాపురంలో ఎవడో కెప్టెన్ కోటాగాడి కూతురు నుంచి పెళ్లి చేస్తున్నాడట. వెంటనే రమ్మంటాడు. ఏది తుపాకేది? వెళ్ళి ఆ ధంగాన్ని ధన్మనిపిస్తాం. ఎవరు రామోదర్ గారు?
చూసారా చూసారా ఎంత పని చేసిందో మా అమ్మాయి. ఏం చేసింది? నీ అమ్మాయి గారు కూడా ఇల్లు విడిచిపెట్టి పోయిందా? ఏ చాలా అన్నిట్లో నేనున్నానంటావు పోవతలకి. అసలు ఏం జరిగింది? విమలాపురం నుంచి మీ ధన్ గారు మా ఇంటికి వస్తే నానాగ చాటు పెట్టి ఉప్పు నీళ్లు తాగించి తరివేసింది అది. ధన్ను అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మీ వియ్యంకుడు క్యాథరిన్ కోట అంటే ఎవరు? ఎవరే కోట అంటే? కోటయ్య గారు అనేటండి. ఆయన అసలు మా అత్తగారు ఊరే. పేరు మారిన సంగతి మనకు తెలియదు. ఉత్తరం చూస్తే తెలిసింది. ఎరిగిన వాడిని మా ఇంటికి పంపిస్తే ఎంత పని చేసింది ఎంత పని చేసింది. ఆయన మొహం ఎలా చూసిందండి చెప్పుకుంటే సిగ్గుచోటు. కూర్చుంది చెప్పండి. దొరికాడు విమలాపురంలో పట్టేశాట. దొరికాడు నా సంటాడు దొరికాడు. ఎలా ఉన్నాడో మనల్ని రమ్మన్నాడు. ఇంకా చూస్తారేమండి పదండి. ఒరే రత్నం తీసుకు. ఎవడు కొంచెం ఆగండి అమ్మాయిని తీసుకుని నేను కూడా వస్తా. క్షమాపడి చెప్పించాలి. వస్తున్నా కోడి తీసి పెట్టా 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 అంతా తీసుకున్నా. మనం ఇంకా రాలేదే వచ్చేస్తున్నారండి. అయ్యగారు అయ్యగారు పెద్దమ్మగారు కనిపించట్లేదు. వాడి గదిలో దొరికింది. దిక్కులేని అనాథకు మీరు చేసిన మేలు చూపిన ఆదరాభిమానాలు నా జీవితంలో ఎన్నడూ మరువను. నా మూలంగా మీరు అపనిందలకు అపాయాలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. మీకు బాధ కలిగిస్తూ ఇక్కడ ఉండే కంటే మీరు నాపై అనురాగంతో నేర్పించదులతో ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఎలాగో బ్రతుకుతాను. విచారపడి నా కోసం వెతికించకండి. మీరందరూ సుఖంగా ఉండడమే నాకు ఆనందం. మీకు బాబాయికి నా నమస్కారాలు. చెల్లైకి నా ఆశీస్సులు. సెలవు. ఎంత పని జరిగింది? ఏమిటి దీనికి కారణం? ఏమైందమ్మా? ఏం జరిగింది? మాట్లాడరా. నీకు తెలిసి ఉంటుంది చెప్పు. నిజం చెప్పు. మరండి మరి అలా నీళ్ళు అవుతాయి చెప్పు. దీనికంతా చిన్నమ్మగారి కారణండి. ఏం చేశావు అక్కడ నేను నాను? తప్పంతా నాదే నాన్న. ఒళ్ళు తెలియ కనరాని మాటలన్నీ అన్నాను. వీరయ్యకి మీరు డబ్బిస్తుంటే చూశాను. ఆ దొంగడ కూతురు అని అక్కయ్యని తిట్టాను. ఇంత పని చేస్తుందనుకోలేదు నాన్న. చేసిన తెలుగు తక్కువ పంచాలకి ఏడుస్తున్నావా నాన్న? నాన్న అను కనిపించట్లేదు. ఉత్తరం చూడు. నా దగ్గర ఉందండి. ఏం చేయడానికి నాకేమి తోచకుండా ఉంది. అరే ఎంత పని జరిగింది బ్రదర్? వెతికించారా? లేదు ఇప్పుడే తెలిసింది. ఆలోచిస్తారే వెతుకుదాం పదండి బ్రదర్. పోలీస్కి ఏదైనా రిపోర్ట్ ఇద్దాం. ఎందుకు బ్రదర్? నేను ఆలోచిస్తాగా సార్. ఎవరు కనపడరా? అయ్యగారు అయ్యగారు కొంప మునిగిపోయింది బాబు. ఏమైంది కోటాగారు వాళ్ళు ఏది వెతడానికి వెళ్ళారండి? ఎవరిని? పెద్దమ్మగారు కనపడడం లేదు. నీ పెద్దమ్మాయి గారు కూడా ఇల్లు విడిచిపెట్టిపోయారా? ఏమై అసలు ఏం జరిగిందో? మనసు బాధపడి ఉత్తరం పెట్టేసి అనురాధం గారు వెళ్ళిపోయారు. ఇంతకీ మా గురునాథ వేడి వారు వెతకడానికే వెళ్ళారండి. అయితే మనం ఎందుకు ఇక్కడ? పదండి మనం కూడా వెతుకుదాం. మనం వెళ్ళి ఏం చేస్తామే? నాకా దారులు తెలియవు, మీకా వాళ్ళ మొహాలు తెలియవు, ఇంకేం చేస్తాం? పోనీ అతన్ని తీసుకువెళ్ళండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? అవును పదండి గంగరాజ గారు. అయితే నువ్వు ఈ అమ్మాయి ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెతికి తెస్తాం. వెళ్ళండి పదండి. Yeah.
చూడలేండి. ఐ యామ్ వెరీ సారీ. రండి పోదాం. అమ్మ బాబోయ్ నాన్న నా బట్టలు వేసుకుని నీ బట్టలు నాకు ఇచ్చి వద్దు బాబు వద్దు దండం పెడతాను బాబు కదా ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చుకో త్వరగా అదే ఎవరో పెద్ద మనిషి పాపం పడిపోయినాడు వేలు రత్తం రండి రండి పాపం ఏంది తీసుకెళ్ళి కారులో వేసి ఇంటికి తీసుకెళ్ళండి రండి 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 జాగ్రత్తగా తీసుకురండి అలాగే चल अरे गुरे मुझे पोदे గురం సచ్చిపోతది ఎనికి తక్కుండి చల్ చల్ ఇలా అయితే మనం వెళ్ళినట్టే చల్ కొంచెం జాగ్రత్త చూడరా బాబు చల్ 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 పని వై చల్ చదల్ దేన మోహ పని खाड़ीपेट जमींदार अरे इधे मन टेलीग्राम करीम साहेब बटल मीदी कुरा बटल मी जटका कटा सर नमक पने साहेब मालागैना पटकोचावे नीक मंच बहुमान నన్ను క్షమించక్క అనరాని మాటలన్నీ అన్నాను చెల్లి అక్క నేను మహా పాపిని ఊర్కొమ్మ ఇలా నీ తప్పేమీ లేదు జరగవలసింది జరగక తప్పు ఊర్కొ ప్రియ ఊర్కొమ్మ అను అను ఆ రోజు నువ్వు ఎంత తరచి అడిగినా నిజం దాచాను ఇప్పుడు ఉన్న దాని వచ్చాను నా పేరు నాథ్ కాదు వాసు నేను పాపం ఇంకా స్పృహ రాలేదు బతికే ఉన్నారండి ఏం పర్వాలేదు కొంచెం తల తిరిగింది అంతే కొంచెం సేపు ఆగితే ఆయనే లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా అవును అవును ఆ కోటగారు అసలు సంగతి మర్చిపోయారు ఏమిటి ఉప్పు నీళ్ల సంగతి అండి డై నువ్వు అవతలి మా అమ్మాయి హాస్యాని గారి దానికి ఉప్పు నీళ్ళిచ్చిందట నీ వాడాలి అదే పోతా ఏదో సంటిది తెలియక చేసింది ఏం అనుకోకండి పెళ్ళిడి వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు మా బాబాయ్ చెప్పారు
పారిపోయారులేండి తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారి ఇంట్లో ఉన్నారు వారి అమ్మాయినే మీరు రక్షించింది మరి మా వాసేడి ఉన్నాడు వస్తాడు ఈ అమ్మాయి ఏమిటి దొంగలు ఏమిటి ఏమిటండి ఈ గొడవ అదే అది అసలు విషయం ఏమిటంటే నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కానీ నా కథంతా విన్న తర్వాత మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను పెళ్లాడితే మీకు ఈ జీవితంలో సుఖం ఉండదు నన్ను మర్చిపోండి అను అను ఏం మాట్లాడి నాకు కావాల్సింది నువ్వు నీ అనురాగం ఈ బూజు పట్టిన కులగోత్రాలతో నాకు సంబంధం లేదు నా తల్లిదండ్రులు వ్యతిరేకించిన ఈ సంఘం బహిష్కరించిన నా జీవితం నీతోడి కాదు వాసు అదే ఆ అమ్మాయి కథ ఎంతకు తెగించాడు మావాడు ఇందులో తప్పే ఉంది కుర్రవాడైనా మనుషులకు గుణం ప్రధానం కాని కులగోత్రాలు కావని తెలుసుకున్నాడు బుద్ధిమంతుడు చాలేవయ్యా అడుగు మా వంశరకుడు ఆ నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు ఏ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా అవును నాన్నగారు నాన్న ఇన్నాళ్ళు అమ్మ నాన్న ఏమయ్యారనుకున్నావు పెద్దవాళ్ళ మేము బ్రతుకుండగాని పెళ్లి ఖాయం చేసుకుని నీ ఇష్టమేన అనుకున్నావా అహోరించావు కులం లేని పిల్లను పెళ్లాడి కులం గోత్రం వంశం మర్యాద అన్ని గంగలో కలుపుదామనుకున్నావా ఏమండి కొంచెం మర్యాదగా మాట్లాడండి ఏమండి మీరుండండి మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా మోసం చేసింది మీ వాడు మారు పేరుతో వచ్చి నాటకం ఆడాడు మీ గనకి ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి ఏమండి పెద్దలు మీరందరూ అనవసరంగా ఘర్షణ పడకండి ఇది నాకు అనురాధకు సంబంధించిన జీవిత సమస్య సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు అయినా అనురాధ తప్పేమిటి ఎవరో చేసిన తప్పుకు ఆమెందుకు శిక్ష అనుభవించాలి వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి బెస్ బెస్ నువ్వు ఊరుకోవయ్యా నాన్నగారు మీరు ఆశీర్వదించాలి ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు నాన్నగారు అయ్యా జమీందారు గారు అయ్యా జమీందారు గారు చూడండి కన్నవాళ్ళకు కావాల్సింది చిన్నవాళ్ల సుఖం పాత పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది నువ్వు నాకు చెప్తావటయ్యా చూడండి నేను వాళ్ళ అమ్మని ఇలాగే పెళ్ళాడాను నా కొడుకు కదటండి వాడు ఏదో ఒక ఊపు ఊపు చూశాను ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా వెంటనే బయలుదేరి రమ్మని పెళ్లికి మా ఆవిడకు టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను ఏమండి ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా నేను కూడా అదే ఆలోచిస్తున్నా ఎక్కడ పోయి ఉంటాడు ఎవరు అబ్బాయేనా రాకెక్కడికి పోతాడు లేవే విన్నావా మన వాడి పేరు పెట్టుకుని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే క్షమించండి అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తా ఇగ్గో సార్ పట్టుకు వచ్చాను మొహమానం ఇప్పించండి గురునాథం ఏమిటా ఇది ఏమిటా ఇదంతా నా కర్మ రెండు రోజులు ఉండరా అంటే నా ప్రాణం తీసావు నీతో మాట్లాడ రే ఇదంతా నీ మూలంగానే వచ్చింది మా నాయనే ఎన్నాళ్ళకి కనిపించావురా తండ్రి అది సరే కానీ గురునాథం నీకే అమ్మాయి నచ్చిందిరా వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు నా చిట్టిన ఆయనకి అసలు పెళ్ళే వద్దు రా నాయన వెళదాం నువ్వు నోరు మూసుకో చెప్తావా చెప్పవా చెప్పకపోతే పళ్ళు ఊడ కొడతాను అరే నువ్వు కొంచెం చెప్పరా చెప్పరా పింగళ పింగళ అదెవర్రా చిన్నమ్మాయి అండి ప్రియంవద సరే సరే ధరువు నచ్చారుగా అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం కోటగారు ఏదో పెళ్లిలో పెళ్లి మా అమ్మాయి కూడా ఏదో దోహ చూపిద్దరు మీ ధనికి మా అమ్మాయి నిలిచి ఏమంటావు నాదేముంది బ్రదర్ ఉమ్మంటే నేను ఉమ్మే ఉమ్మానండి బ్రదర్ కోటగారు అన్ని సంబంధాలు కుదిరినాయి ధన్కు ఉమా మీ చిన్నమ్మాయికి మావాడు పెద్దమ్మాయికి వాసు మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి నీకంటే ఘనుడయ్యా మీ నాన్నగారు ఏమండి అంతా నాటకం పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు వచ్చేస్తాడు రావు బహదూర్ గారు
అన్నీ చాలా సవ్యంగా కుదిరిపోయాయి. వెంటనే ఈ పెళ్ళిళ్ళకి ఏర్పాటు చేసేద్దాం. జనార్దన్ పెళ్లి చేసుకున్నది అనురాధ కాదు, వాసు పెళ్ళాం అనురాధ, గురునాథం పెళ్ళాం ప్రియమ్మద, జనార్దన్ పెళ్ళాం ఉమా. అరే 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 జోడి ఎవరు? మా వేలు మల్లి. చాలా బాగుంది, చాలా బాగుంది. నాలుగు జోడీలు బ్రహ్మాండమైన పెళ్లి సందడి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.